హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ స్మార్ట్ కిచెన్ ఈరోజు నేను మీకు ఇండిపెండెన్స్ డే స్పెషల్ ట్రై కలర్ రవ్వ బర్ఫీని చిన్నపిల్లలు లైక్ చేసే విధంగా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ రవ్వ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నాలుగైదు నిమిషాల తరువాత చూడండి రవ్వ పూర్తిగా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయింది అలాగే మంచి సువాసన వస్తూ ఉంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు పోసి ఎక్కడ ఉండలేకుండా ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుతూ ఉండండి చూడండి ఇలా కలుపుతూ ఉంటే రెండు నిమిషాలకే రవ్వ పూర్తిగా నీళ్లను పాలను అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు ఇందులో అరకప్పు చక్కెర హాఫ్ టేబుల్ స్పూన్ ఎలకల పొడి వేసి చక్కెర పూర్తిగా కరిగే వరకు ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుతూ ఉండండి చూడండి చక్కెర పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ మిశ్రమం పూర్తిగా చిక్కబడే వరకు కలుపుకోండి చూడండి ఈ మిశ్రమం పూర్తిగా చిక్కబడిపోయింది అలాగే ప్యాన్ నుంచి కూడా ఈజీగా సపరేట్ అవుతూ ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని త్రీ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఇప్పుడు ఒక పార్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు మరొక పార్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ వేసి దీన్ని కూడా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు కేక్ మోల్డ్ లేదా ఇలా స్క్వేర్ షేప్ బాక్స్ని తీసుకొని దీన్ని నెయ్యితో గ్రీస్ చేసుకొని ముందుగా ఆరెంజ్ మిక్స్చర్ ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్లాట్ గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపై వైట్ మిక్స్చర్ ని కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్లాట్ గా వచ్చేలా సెట్ చేసుకోండి ఇప్పుడు దీనిపై గ్రీన్ మిక్స్చర్ని కూడా వేసుకొని దాన్ని కూడా ఈ విధంగా ఫ్లాట్గా సెట్ చేసుకొని దీన్ని ఒక అరగంట సేపు అలా వదిలేయండి అరగంట తరువాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో బర్ఫీలా కట్ చేసుకోండి అంతే అండి ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ ట్రై కలర్ రవ్వ బర్ఫీ రెడీ మీరు కూడా తప్పకుండా ఈ ఇండిపెండెన్స్ డేకి నేను చూపించిన విధంగా రవ్వ బర్ఫీని మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు ఇచ్చి చూడండి వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్